అందరికీ నమస్కారం. నేను మీ పృథ్వీరాజ్ మాట్లాడుతున్నాను. చాలా రోజుల నుంచి మనసు విప్పి మీతో మాట్లాడాలని, ప్రజలందరికీ చేరువు కావాలని నేను చాలా రోజుల నుంచి మదన పడుతున్నాను. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు తెలియజెప్పాల్సింది ఏంటంటే, ఆర్థికంగా చాలా నష్టపోయాను, అలాగే సినిమా పరంగా చాలా నష్టపోయాను. నేను చేయాల్సిన బ్యానర్స్ కానీ, నేను పనిచేసే హీరోస్ కానీ ఎవరూ నన్ను ఎంకరేజ్ చేయట్లేదు. ఇది వాస్తవం. ఎందుకంటే నాబోటి వాడికి రాజకీయాలు పనికిరావు. ఎందుకంటే ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళకి ఇతర ఏదైనా పార్టీ అన్నా సపోర్ట్ చేయాలి, లేకపోతే వ్యక్తులన్నా సపోర్ట్ చేయాలి. నేను వితౌట్ బ్యాక్గ్రౌండ్ నేను వచ్చినోడిని. నాకు పదవి రావటమే నిజంగా భగవంతుడు ఇచ్చాడు వరం అనుకున్నా కానీ నా మీద పడి ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అది అందరికీ తెలిసిందే. కాబట్టి నిర్ణయాలు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసేసుకుంటే ఇది పర్ఫెక్ట్ అనుకుని అంత కష్టపడి గుడ్లో కష్టపడి పనిచేసాం. చివరికి నాకు చాలా గొప్ప ఒక ఏమంటారు దాన్ని, ఒక గొప్ప గుణపాఠం వచ్చింది. సో అందరూ బాగానే ఉన్నారు. నేను రోడ్డు మీదకి రావటం జరిగింది. సరే, ఇదంతా జరిగింది, జరిగిపోయింది, దాని గురించి నేను మాట్లాడలేదు. ఇది ఎవరి బలవంతం మీదో తీసుకోలేదు, ఇది నా వ్యక్తిగతం. ప్రేమ ఇప్పుడు అందరినీ మాట్లాడతాం, అందరితో కలుపుకోలుగా ఉంటాం, కానీ వ్యక్తిగతమైన నిర్ణయాలు కొన్ని ఉంటాయి. అది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, అది ఆ భగవంతుడికే చెప్పుకోవాలి. మనం ఆత్మ పరిశీలన అంటారు దాన్ని. అహంకారం, పవన్ కళ్యాణ్ గారి క్యాప్షన్ నేను బాగా ఫాలో అవుతున్నాను, అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య ఉన్న పోరాటం. ఎందుకంటే నాకు అహంకారం ఏంటి, మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర కానీ అటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ అటు మెగా ఫ్యామిలీ కానీ ఎలక్షన్లో వెళ్ళినప్పుడు, నేను ప్రచారంలో ఉన్నప్పుడు కూడా మహానుభావుడు చిరంజీవి గారు సైరా సినిమాలో వీడు అటు ప్రచారం చేస్తున్నాడు అని కూడా ఆలోచించకుండా నాకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చి అద్భుతమైన క్యారెక్టర్ని ఇచ్చారు. అది ఆయన గొప్ప మనసుకి నిదర్శనం. సో మెయిన్ ఏంటంటే నేను బంధువులను నమ్మనండి. నా వెనకాల ఉన్న స్నేహితులను కూడా ఇప్పుడు నమ్మట్లేదు. అంటే అన్ని వెనుపోట్లు నేను చూశాను, ఎక్కడో చరిత్రలో జరిగిన వెనుపోట్లు ఏమో కానీ నాకు జరిగిన వెనుపోట్లు నేను చూశాను. ఆఖరికి కోవిడ్ వచ్చినప్పుడు 2020 ఆగస్టు 3వ తారీఖున ప్రాణాపాయ పరిస్థితి అంటే నేను బతుకుతానో లేదో నాకే ఓ జడ్జిమెంట్ వచ్చింది. రేపనే సూర్యోదయం మనం చూస్తామో లేదో అనుకునే సమయంలో నన్ను ఆదుకున్నది చలనచిత్ర రంగం, చలనచిత్ర పరిశ్రమ. చలనచిత్ర పరిశ్రమలో అటు సాయి కుమార్ గారు కానీ ఆరి గారు కానీ, అలాగే జీవిత రాజశేఖర్ గారు కానీ బెనర్జీ గారు కానీ, కృష్ణ భగవాన్ గారు కానీ, రఘుబాబు గారు కానీ, ఇలాగా సినిమా రంగంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ నన్ను, నువ్వు ధైర్యంగా ఉండు, ధైర్యమే నీకు శ్రీరామ రక్ష అని చెప్పడం జరిగింది. సో అలాగా నేను ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి ఆ వెంకటేశ్వర స్వామి, ఆ లక్ష్మీనరసింహస్వామి ప్రార్థనలు అందరూ చేశారు. వారి అందరికీ నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా గురించి అందరూ బాగా ప్రే చేశారు. నేను తిరిగి రీబర్త్ కింద లెక్క, నాకు ఇది ఒక రకంగా రీబర్త్ లాగా లెక్క. వెంటనే నేను అరుణాచల క్షేత్రానికి వెళ్ళటం జరిగింది. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎలా ఉందంటే, ఏరు దాటాక ఏటి మల్లన్నా, ఏరు దాటాక బోడి మల్లన్నా అని ఏదో సామెత ఉంది, మరి అది కరెక్టో కాదో. నా జీవితంలో అది జరిగింది. నాకు ఎందుకంటే ఇవన్నీ నాకు అవసరమో చెప్పండి. నాకు నాలాంటోడు ఏదో వెనకాల కొండ ఉంది అని చెప్పేసి గట్టిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నువ్వేంటి అని మాట్లాడి నాకంతటి నేనే ఏదో ఇది చేసేసి ఆర్గ్యుమెంట్ చేసేసి అన్ని రకాలుగా మాట్లాడాను. అన్ని రకాలుగా మాట్లాడితే నువ్వు నీ రేంజ్ ఏంటి. నేను ఇంకొక మాట కూడా అప్పట్లో తప్పుగా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు నాకు
అన్నీ నాకు అర్థమవుతున్నాయి. అరుణాచల ఆ క్షేత్రం యొక్క మహిమ వల్ల నేను నిజంగా చాలా మారాను. అరుణాచల క్షేత్రంలో రమణ మహర్షి ఆశ్రమంలో నేను ధ్యానం చేస్తున్నప్పుడు నా ముందు కళ్ళ ముందు కనపడింది. మానవ జీవితం శాశ్వతం కాదు, ఈ అశాశ్వతమైన జీవితం గురించి ఎందుకు నువ్వు అందరినీ దూరం చేసుకుంటున్నావు, అందరితోటి శత్రుత్వం ఎందుకు, ప్రేమ ప్రేమించు, ప్రేమతో దగ్గరవ్వు, అందరినీ కలుపుకో, అందరితోటి మంచిగా ఉండు, వారి పనులు ఏమున్నా నువ్వు చేయి, అప్పుడు 10 మంది సొసైటీలో నీకు గుర్తింపు వస్తుందని చెప్పి నాకు సంకల్పం అలాగే అనిపించింది. సో నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, అప్పట్లో నేను ఏదో విర్రవేగతనంతో ఒక మాట మాట్లాడేసాను, ఇండస్ట్రీలో పెద్దలు ఎవరు వెళ్ళలేదు ఆయన దగ్గరికని. అలాంటిది ఇప్పుడు పెద్దలందరూ ఒకటయ్యారు, పృథ్వీరాజ్ ఏమో బాస్కెట్బాల్ కాదు ఫుట్బాల్లో కొట్టినట్టు ఎక్కడికో వెళ్ళిపడ్డాడు. సో హాస్యం అనిపించింది నాకు, ఎందుకంటే నేను అంటుంటా హాస్యం హాస్యం అని, అది నాకు వచ్చింది అది. సో నా ఓటు వాడికి రాజకీయాలు పనికిరావండి. సో ఎందుకంటే అందరినీ కలుస్తాను, అలాగే పెద్ద బ్యానర్స్ అందరినీ కలుస్తాను, అలాగే ఈ సందర్భంగా అశ్విని దత్త గారిని కూడా క్షమించమని అడుగుతున్నాం, అలాగే మా గురూజీ రాఘవేంద్రరావు గారు, అలాగే చిరంజీవి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, మెగా హీరోలందరూ ఒక మార్పులో ఉన్నాను, మార్పు కోసం మీ దగ్గరికి వస్తున్నాను, మార్పు కోసం ఒక అడుగు నేను వేస్తుంటే మీరు 100 అడుగులు నాతోటి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చేవారం మరలా ఇంకొక సంఘటనలతో మీ ముందుకు వస్తాను. మీ